విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో నకిలీ బంగారం ముఠ గుట్టురట్టయింది. కొమరాడ మండలంలోని చెందిన ఓ వ్యక్తి నకిలీ బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో బంగారం కొనుక్కున్న వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 17,70,000 రూపాయలు రికవరీ చేసినట్లు పార్వతీపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. చాలా రోజులు తర్వాత